చెడ్డవాళ్ల స్నేహం వృద్ధుటి పూట నీడలాగా అంతకంతకు తరిగిపోతుంది. వృద్ధెక్కిన కొద్దీ నీడ కురసైపోతుందిగా. కానీ మంచివాళ్ల స్నేహం మధ్యాహ్నం ఎండలాగా అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. పొద్దు వాళ్ళని కొద్దీ నీడ కూడా పెరుగుతుందిగా. అలాగే మన ధర్మయ్య సత్యం మధ్య స్నేహం చూడండి, రోజు రోజుకి ఎంత గాఢంగా అలుగుపోతుందో. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏంటి మాస్టర్? వాడు కామంది కొడుకు, వీడు పాలేరు కొడుకు. రామచిలకి కాకి పొత్తేల కుదురుతుందండి. నల్లనివన్నీ కాకులు కావురా, కోయిలా నల్లగానే ఉంటుంది. నిజమైన స్నేహానికి ఈ తేడాలేమి అడ్డు రావు. సరే ధర్మయ్య, ఏది నేను నేర్పిన పాట పాట. గున్న మామిడి కొమ్మ మీద గుళ్ళు రెండున్నాయి, గున్న మామిడి కొమ్మ మీద గుళ్ళు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో Thank you.
బాగా పాడారా ధర్మయ్య? స్నేహంలో ఎంత తీయదనం ఉందో మీరందరూ ఈ వయసు నుంచే నేర్చుకోవాలి. కుల మత వర్గ విచక్షణ లేకుండా మీరందరూ ఒకరికొకరు మంచి స్నేహితులు కావాలి.